పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఆ గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రూపాయలకి భోజనం ఆ పథకం కింద అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. మరి మీ నియోజకవర్గానికి సంబంధించి ఆ క్యాంటీన్ ఇప్పుడు మూసేశారని తెలిసింది. మీరు కూడా ఏదో గత కొద్ది రోజులుగా భోజనాలు పెడతాం తెలిసింది. ఎలా ఉంది సార్ ఆ ప్రోగ్రామ్? గత ప్రభుత్వంలో 2 పెట్టాం, ఒకటి పలమనేరులో, ఒకటి వీకోట్లో. వీకోట పెట్టినది మొత్తం కూడా డెమాలిష్ చేసి తీసేసి అక్కడ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నారు. ఇక్కడ బస్ స్టాండ్లోనే కట్టాం. ఈరోజు కూడా అట్లే ఉంది, మీరు పోయి చూసినా కనపడుతుంది. ఆడి పోయి చూస్తే దాని లోపల మొత్తం యూరినల్ పక్కనంతా పాస్ చేసి లోపల మొత్తం లిక్కర్ బాటిల్సే, లిక్కర్ బాటిల్స్ రకరకాలైనటువంటి చెత్త. దానిపైన వాళ్ళకు ఉండే దృష్టి ఆ రకంగా ఉంది. ఇంకొక పక్క 5 రూపాయలకు ఎక్కడి నుంచినో వస్తారు పాపం, వాళ్ళకు భోజనం పెట్టేది మంచి కార్యక్రమం. నిజంగా నీకు ఎన్టీ రామారావు పేరు ఇష్టం లేకపోతే మీ తండ్రి పేరు పెట్టుకోవచ్చు కదా, రాజన్న క్యాంటీన్గా మార్చేసి. ఇప్పుడు ఎట్లా రంగులు మారుస్తున్నావు కదా, మేము వేసినప్పటికి బిల్డింగులకు రంగులు కొట్టేసుకుంటున్నావు, మేము వేసిన ఓవర్ హెడ్ ట్యాంకులకు రంగులు కొట్టేసుకుంటున్నావు, ఫోన్లకు కూడా రంగులు కొట్టేసుకుంటున్నావు, దానికి కూడా రంగులు కొట్టేసి నువ్వెందుకు రాజన్న క్యాంటీన్గా పెట్టి చేయలేదో నాకైతే అర్థం కావడంలా. అంటే ఒక మూర్ఖపు ఆలోచన తప్పించి ఏముంది, నువ్వు ఆపేసావు కాబట్టి మేము సొంతంగా ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. దాదాపు 309 రోజులుగా కంటిన్యూ అవుతా ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల నిన్నటి నుంచి కూడా ఆపేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వచ్చిందాక కంటిన్యూగా ఆపి సొంత నిధులతో సొంత నిధులతోనే కంప్లీట్గా, నేనంటే నేను ప్లస్ ఆ రోజు ఎవరైనా స్పాన్సర్ చేసేటవాళ్ళు, వాళ్ళ పుట్టినరోజులో లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒకరోజు స్పాన్సర్ చేసేటవాళ్ళు, అట్లా ఉన్న స్పాన్సర్స్ వస్తే. ఎన్ని రోజులు సాగుతుంది సార్ ఈ కార్యక్రమం? ఇది 309 రోజులు కంటిన్యూగా చేసి నిర్విరామంగా ఏ రోజు ఆపకుండా చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్రా.